అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆంధ్రప్రదేశ్కు మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రిగా ఎందుకు కావాలి కార్యక్రమాన్ని శుక్రవారం పెద్ద ఎత్తున నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, అనకాపల్లి ఎంపీ సత్యవతి, పార్టీ అధ్యక్షుడు బుడ్డేడ ప్రసాద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు, చిటికల భాస్కర్ నాయుడు, నాలుగు మండలాల పరిధిలో ఉన్న ఎంపీపీలు, జడ్పీటీసీలు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. వైఎస్ఆర్ రాష్ట్రంలో ఏదైతే అక్క చెల్లెళ్ళకి చంద్రబాబు నాయుడు అధికారంలో రాకముందు హామీ ఇచ్చి మోసం చేశాడో, డాక్టర్ అభయ్ రుణాలు మాఫీ చేస్తామని, నాలుగు సంవత్సరాల్లో వాళ్ళ రుణాలు మొత్తం పూర్తిగా మాఫీ చేస్తామని మన ప్రతిపక్షంలో ఉండి మనం చెప్పి ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది. చివరి సంవత్సరం రేపు జనవరి 20 నుంచి వాళ్ళకు కూడా వైఎస్ఆర్ ఆసరా పథకంతో పూర్తి స్థాయిలో వాళ్ళ రుణాలు మాఫీ చేసే కార్యక్రమం అంబికలేదు, మా అకౌంట్ లో జరిగే కార్యక్రమం జరుగుతాయి. కాబట్టి ఈ రాబోయే మూడు నెలలు ఈ కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున విజయవంతమైకి చూడాలి. బహుశా నవంబర్ మూడో వారంలో ఎప్పుడో వచ్చే కార్యక్రమం ఉంటుంది. ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో కొన్ని నియోజకవర్గాలు పెట్టాం, సెకండ్ ఫేజ్ లో బహుశా నర్సీపట్నం నియోజకవర్గం వస్తుంది. ఆ డేట్ అది ఒక వారం 10 రోజుల్లో మీకు మీ నియోజకవర్గ శాసనసభ్యుడి ద్వారా, మీ అబ్జర్వర్ ద్వారా మీకు తెలియజేసే కార్యక్రమం చేస్తాం. తప్పకుండా ఆ కార్యక్రమం మాత్రం ప్రతి గ్రామం నుంచి ఆ రోజు బస్సు యాత్రకి ప్రజలు నర్సీపట్నం తరలి వచ్చి ఆ బస్సు యాత్రను విజయవంతం చేసే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత మన మండల పార్టీ నాయకులు, గ్రామ నాయకులు, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి భుజాలు పనిచేసుకునే కార్యక్రమం చేయండి. తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ ఎంత గొప్పగా విజయవంతం చేస్తే రేపు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీ నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మీ ఇన్ఛార్జ్ ఉమాశంకర్ గణేష్ కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి రాష్ట్రంలో మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలంటే మనం ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరిగే చూసి ప్రజలందరినీ కోరదాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో ఒకటే మాట, ఆ మాట చెప్పడానికి కూడా ఎంతో ధైర్యం ఉండాలి. 4.5 సంవత్సరంలో మా ప్రభుత్వం వల్ల మీ కుటుంబాలకు మేలు జరిగితే మళ్ళా మమ్మల్ని తప్పకుండా, ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.2 కోటి కుటుంబాలు ఉంటే వారు మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా 1.15 కోటి మంది కుటుంబాల్లో లబ్ధి చేకూరుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మళ్ళా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళందరి ద్వారా మనకి అండగా నిలిచే విధంగా, వాళ్ళందరినీ మనకు అండగా నిలిచే విధంగా, మన పార్టీకి మద్దతు తెలిపే విధంగా చూడాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి గౌరవ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు చూసాం, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు పనిచేసినప్పుడు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి 12 సంవత్సరాలకు కూడా మరి ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరితో పరిచయంతో మరి పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ముఖ్యంగా మన ప్రాంత మరి రేందల్ గోరెడ్డిగా వచ్చి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసిన పెద్దలు వైవర్సీపీ వైవి సుబ్బారెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అయితే ఇక్కడ చూస్తున్నాం, ఇక మన నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించి 2010 సంవత్సరం నుంచి కూడా మరి ఎంతో మంది పార్టీ కోసం పనిచేయడం జరుగుతుంది. 2014లో చాలా మంది వచ్చారు, 2019 ఎన్నికలు వచ్చారు, 2019 తర్వాత కూడా మన పార్టీలో జాయిన్ అవుతూ మరి నర్సీపట్నం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ 12 సంవత్సరాల్లో నాకు ఎంతో సపోర్ట్ చేసి పార్టీని మరింత బలోపేతం చేయడంలో ఎంత కృషి చేసినా నర్సీపట్నం నియోజకవర్గ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికి కూడా చేతులకి అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ ఒకసారి చెప్పాలి. అందులో ముఖ్యంగా సుమారుగా 470 కోట్ల రూపాయలతో ఏలూరు నుండి తాండా వరకు కూడా మరి ఇప్పటికే టెండర్ ప్రక్రియ జరిగింది, దాన్ని త్వరలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 166 కోట్ల రూపాయలతో నర్సీపట్నం మున్సిపాలిటీలో తాగునీరు కోసం శాంక్షన్ చేశారు, 10 వరకు పనులు జరిగినాయి, మిగతా పనులు కూడా త్వరలో చేపడం జరుగుతుంది. అలాగే 6 కోట్ల రూపాయలతో గొడుగొండ పనులు ఆరిలవ రోడ్డు కూడా ఇప్పటికే స్టార్ట్ చేశాం, మరికొన్న రోజులు అది కూడా కంప్లీట్ చేస్తాం.
అలాగే 6 కోట్ల రూపాయలతో నర్సీపేట మున్సిపాలిటీలో వెంకటేశ్వర టెంపుల్ దగ్గర నుంచి పెద్దపేట వరకు కూడా శాంక్షన్ చేసాం. ఈ నెలాఖరికి అవి కూడా టెండర్స్ ప్రక్రియ పూర్తి అవుతుంది. అలాగే నర్సీపేట మెయిన్ రోడ్ సంబంధించి ఇప్పటికే 10 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆ పనులు కూడా ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. మరి ఇదే కాకుండా 9 కోట్ల రూపాయలతో ఏరియా హాస్పిటల్లో బిల్డింగ్ కట్టాం. నర్సీపేట మున్సిపాలిటీలో ఏదైతే మాటించో మాట ప్రకారం అధికారంలోకి వచ్చిందంటే 25% ఇంటి పనులు కూడా తగ్గించాం. అలాగే నర్సీపేట బలిగడ్డలో అర్థం తీసే కట్టాం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు ఏ పార్టీ కూడా చేయనందుగా గత 40 సంవత్సరాలు పాలించిన ఏ పార్టీ కూడా చేయనందుగా సుమారుగా 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైద్యుల గారు చెప్పి సందర్భం చేపడుతూ మరి ఇలాగా అనేక సంక్షేమ పథకాలు ఎన్నో చేపట్టిన సంఘం అందరం చూసాం. ఇక చూసి ఒకసారి మన నర్సీపేట గురించి మాట్లాడాలి. ఇక్కడ అయ్యన్నపాత్ర తెలుసు మనందరికీ. మన పార్టీని కాని మన నాయకుల్ని కాని ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారిని కూడా ఎన్నో విమర్శలు చేస్తున్నారు. అంటే విమర్శలు చేస్తే పర్లేదు, విమర్శలతో పాటు బూతులు కూడా మాట్లాడుతున్నాడు. ఒకటే సభాపరంగా అడుగుతున్నాను, అయ్యన్నపాత్రకి బూతులు వచ్చా మాకు రావు అని అడుగుతున్నాం. మేము కూడా బూతులు మాట్లాడగలం. ఆనాడు తెలుగుదేశం ఈ సైకో చంద్రబాబుకు సైకో అయ్యన్నపాత్రకు అధికారం పోయేసరికి మది భ్రమించి మాట్లాడతారు. ఈ 4 సంవత్సరాల్లో ఆనాడు రాజకీయ పిచ్చబెట్టిన ఎన్టీ రామారావుని వెన్ను పోటు పరిచిన వెన్ను పోటు నాయకులు ఈ ఏమన్ చంద్రబాబు శారీస అయ్యన్నపాత్ర కారణం చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ద్రోపిడీ దొంగ ఎవరుందంటే ఈ 420 చంద్రబాబు కుక్కలకు అయ్యన్నపాత్ర కాదని చెప్పి అడుగుతున్నాం. అలాగే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 370 కోట్ల రూపాయలు తెచ్చుకున్న ఖైదీ నెంబర్ 769 చంద్రబాబు కాదని చెప్పి చూస్తే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్నో దోపిడీలు చేసిన అయ్యన్నపాత్రుడు మా పార్టీ నాయకులు విమర్శిస్తున్నాడు. ఒకటే అయ్యన్నపాత్రుడు ఎలాంటి వాడు మనకు తెలియదా అని చెప్పి అంటున్నా. అయ్యన్నపాత్రుడు ఒక్క దొంగ నాయకుడు అని చెప్పి మనకు తెలియదా? అయ్యన్నపాత్రుడు ఒక గేటు నాయకుడు కదా మనకు తెలియదా? అయ్యన్నపాత్రుడు ఒక సైకో నాయకుడు కదా మనకు తెలియదా? అయ్యన్నపాత్రుడు ఒక శారీస నాయకుడు కదా మనకు తెలియదా? అయ్యన్నపాత్రుడు ఒక తుటాకు నాయకుడు కదా మనకు తెలియదా? అయ్యన్నపాత్రుడు ఒక చెత్త నాయకుడు కదా మనకు తెలియదా? అయ్యన్నపాత్రుడు ఒక పెద్ద పోరాటం కదా మనకు తెలియదా? ఇలాంటివన్నీ కూడా మాట్లాడితే మన పెద్దలే వాళ్ళు తెలుస్తారు. ఎందుకంటే వాడికంటే బుద్ధి లేదు, బుద్ధి లేదు మాట్లాడతాను, ఉభిందిగా బుద్ధి లేదు మాట్లాడతాను చెప్పి మనల్ని తిట్టే పరిస్థితి. అందుకని ఇవన్నీ కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇక ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ 420 నారా చంద్రబాబు నాయుడుకు సైకో అయ్యన్నపాత్రుడు సవాల్ విసురుతున్నాం.